మేరం సందర్భంగా సెలవు దినమైన స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థులకు క్లాసులు నడుపుతున్నారని, సెలవు దినంలో కూడా మమ్మల్ని చదువు పేరుతో చిత్రహింసలకు గురి చేస్తున్నారని చెప్పగా, భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘానికి విద్యార్థులు తెలియచేస్తే ఎస్ఎఫ్ఐ నాయకులు దానవాయిపేట నారాయణ కళాశాలకు వెళ్లారు. అక్కడ 200 విద్యార్థుల మందికి పైగా రప్పించి స్పెషల్ క్లాసులు చెప్పించడం చూసిన ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ సెలవు దినాల్లో మీకు క్లాసులు నిర్వహించడానికి అనుమతి ఎవరు ఇచ్చారని అడగ్గా, మేము క్లాసులు నడపట్లేదు, పేరెంట్స్ మీటింగ్ అని చెప్పుకొచ్చారు. పేరెంట్స్ మీటింగ్ అయితే పేరెంట్స్ ఏరని, మీటింగ్ సమయానికి విద్యార్థులు రప్పించాలి కానీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు క్లాసులు చెప్పించడం ఏంటి అని ప్రశ్నించగా, నారాయణ యాజమాన్యం మీరు ఏమి పీక్కుంటారో పీక్కు అని, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని నారాయణ ఏజీఎం స్టాలిన్ దురుసుగా వ్యవహరించారు. నారాయణ జూనియర్ కాలేజీలో పబ్లిక్ హాలిడే రోజున క్లాసులు నిర్వహణ జరుగుతూ ఉంది. ఆ మేనేజ్మెంటు అడుగుతూ ఉంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఈరోజు పేరెంట్స్ మీటింగ్ కోసం మేము పిల్లల్ని పిలిచామని చెప్తా ఉన్నారు. దీన్నే మేము సంబంధిత అధికారులు ఆర్ఐఓ గారికి తెలియజేశాం. ఆర్ఐఓ గారు కూడా వెంటనే స్పందించారు, వెంటనే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఈరోజు విద్యార్థి సంఘంగా నిరంతరం విద్యారంగంలో వస్తూ ఉన్న మార్పుల మీద, విద్యారంగ సమస్యల మీద ఈరోజు పోరాటం చేస్తూ ఉన్న విద్యార్థి సంఘ నాయకుల మీద ఈరోజు నారాయణ మేనేజ్మెంట్ దుర్భాష మాట్లాడే పద్ధతి వ్యవహరించారు. ఈరోజు మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి అనే వ్యవహారంలో మాట్లాడుతూ ఉన్నారు. మేము విద్యార్థి సంఘంలో ఒకటే చెప్తా ఉన్నాం, చాలా గౌరవంగా చాలా గౌరవప్రదంగా మీ మేనేజ్మెంట్తో అక్కడ విద్య నేర్పించే ఉపాధ్యాయులతో మాట్లాడతాం, మేము ఈ రకమైన ప్రశ్న మాట్లాడడం. కాబట్టి పబ్లిక్ హాలిడే రోజున కాలేజ్ నిర్వహించడం అనేది సరైన పద్ధతి కాదు అనేది చెప్పడం కోసం రావడం జరిగింది. ఆ విషయం చెప్పాం. అలాగే ఇక్కడికి వాళ్ళకి ఏదైతే మేనేజ్మెంటు పోలీస్ శాఖకు కూడా తెలియజేశారు, మధ్యాహ్నం 1 గంటకల్లా వాళ్ళు మేము పిల్లలందరినీ పంపిస్తామని చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు పేరెంట్స్తో పాటు పిల్లలు రావాలి తప్ప, ఈరోజు పిల్లల్ని ఇంటిగా పైన కూర్చోబెట్టి మీరు క్లాసులు నిర్వహించేస్తూ కింద తాళాలు వేసేసి అది పేరెంట్స్ మీటింగ్ అంటే సక్రమైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆర్ఐఓ గారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా పబ్లిక్ హాలిడే రోజున సెలవులు ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో మేము చూసాం, ఎక్కడ ఏ మీటింగులు జరిగినా, ఈరోజు విద్యార్థి సంఘాలు ఎక్కడ ఏ మీటింగులు జరిగినా ఏం జరిగినా బస్సుల కోసం స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఇచ్చారు. ఆ సెలవులన్నింటినీ పబ్లిక్ హాలిడే రోజున పునరుద్ధరణ చేసిన పరిస్థితి కనబడతాం. ఈ ప్రభుత్వంలో కూడా అదే జరగకూడదంటే ఖచ్చితంగా పబ్లిక్ హాలిడే రోజున సెలవులు ఇచ్చి తీరాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం. వెంటనే ఆర్ఐఓ గారు దీని మీద విజిట్కి వచ్చి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా ఇలాంటి క్యాంపస్లు ఏమైతే ఉన్నాయో ఆ క్యాంపస్లు అన్నింటి మీద, దాంతోపాటు పట్టించుకొని అధికారుల మీద కూడా అవసరమైతే కలెక్టర్కి, ఎడ్యుకేషనల్ మినిస్టర్కి కూడా మేము లెటర్లు పెడతాం, ఆందోళన చేస్తాం, దిష్టి బొమ్మలు కూడా దగ్గర చేస్తామని చెప్పి ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు రాజా, ఎస్ఎఫ్ఐ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి.